జనతా కర్ఫ్యూలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలో అధికారులు చప్పట్లు కొట్టి ఐక్యతను చాటారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ షఫీ మాలిక్ తో పాటు కమిషనర్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ నరసింహరావులు 5 గంటల సమయంలో సిబ్బందితో కలిసి చప్పట్లు కొట్టారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం పనిచేస్తున్న సిబ్బందితో పాటు డాక్టర్లు, అన్ని విభాగాల అధికారులకు అభినందనలు తెలిపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాన్ని చేపట్టాయని పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 22వ తేదీ ఆదివారం, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీయుత నరేంద్ర మోడీ గారి సూచన మరియు గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు దేశంలో పిలుపులో భాగంగా మన రాష్ట్రంలో కూడా 22/3/2020 ఆదివారం జనతా కర్ఫ్యూని ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేశారు. ఈరోజు 9 గంటల వరకు కూడా చేయాలి. తర్వాత ఈ యొక్క జనతా కర్ఫ్యూలో భాగంగా 5 గంటలకి దేశంలో మన కోసం ఈ కరోనా వైరస్ గురించి పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అలాగే శానిటేషన్ చేసిన స్థానిక సంస్థలో శానిటేషన్ చేసిన సిబ్బంది అందరికీ, మరియు ఈ యొక్క కరోనా మీద పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయాలని గౌరవ ప్రధానమంత్రి గారి సూచనల మేరకు తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, నేను ముగ్గురు కూడా ఈరోజు చప్పట్లతో వాళ్ళందరినీ అభినందించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాము. ప్రజలందరూ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఈ జనతా కర్ఫ్యూ సహకరించినందుకు కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం తరపున. మరిన్ని వార్తలు, విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.